ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తి భరితమైన నామమున కృపా కల్వరి వీక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. గత వారములలో మనము ఆశ్రయపురములు అన్న అతి శ్రేష్టమైన అంశాన్ని మనము ధ్యానం చేయుచున్నాం. గత రెండు ఎపిసోడ్లలో కూడా షెకేము అన్న ఆశ్రయపురమును గురించి మనము నేర్చుకున్నాం. ఈ దినమున మనము హెబ్రోన్ అన్న ఆశ్రయపురాన్ని గురించి మనము నేర్చుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలలయోని కేదేశును, ఎఫ్రాయిము మన్యములందు షెకేమును, యూదా వంశస్థుల మన్యమందలు హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్ఠించిరి అన్నమాట మనము చూస్తున్నాం. ఈ హెబ్రోన్ అన్నటువంటి ఈ ఆశ్రయపురము ఎక్కడ ఉందంటే యూదాలో ఉన్నది. అందుకే అక్కడ మనము చూచుచున్నాం, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోను. హెబ్రోన్ అన్న ప్రాంతంలో ఈ యొక్క ఆశ్రయపురం ఉన్నది. ఇది యూదా వంశస్థులు ఉన్న ప్రాంతం. యూదా వంశస్థులు ఉన్న ప్రాంతమైనటువంటి ఈ యొక్క హెబ్రోన్ అన్న ఆశ్రయపురాన్ని గురించి మనము చిన్నగా జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికే స్తోత్రాలు వందనాలు చెబుతున్నాను ప్రభు. కృప చూపండి, కనికరించండి యేసయ్య, దయను అనుగ్రహించండి స్వామి. చేరినా కూడినా ప్రతి బిడల మీరు దర్శించమని మీ స్వరము వినిపింపజేసి మీ కుమారుడైన యేసునామం హెచ్చించబటకు కృప అనుగ్రహించమని యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి వాక్య భాగంలో హెబ్రోన్ అన్న ఆశ్రయపురము, హెబ్రోన్ అన్న మాటకు హీబ్రూ భాషలో హెబ్రోన్ అనగా సహవాసం లేక స్నేహము అని అర్థం. ఈ సహవాసము స్నేహము కలిగినటువంటి అర్థం ఇచ్చు హెబ్రోన్లోనికి ఒక మనుష్యుడు తాను చేసిన పాపమును బట్టి, అపరాధమును బట్టి అది అతను తరుముకుంటూ ఉంటే అతడు పరిగెత్తుకుని వచ్చి హెబ్రోన్ అన్న ఆశ్రయపురములోనికి చొచ్చుకుంటాడు, లోపలికి వెళతాడు. అనగా అక్కడ స్నేహము చేస్తాడు. ఎవరితో అనగా ప్రభువైన యేసుతో. హెబ్రోన్ అనగా సహవాసము. ఆ సహవాసములోనికి మనము వెళ్ళిన తర్వాత ఆయనతో మనము సహవాసము చేయాలి లేక స్నేహము చేయాలి. ఎవరితో మనము స్నేహము చేయాలి అని మనము చూస్తే, మొదటిగా మనము ప్రభుతో మనము స్నేహము చేయాలి. అనగా ప్రభుతో మనము సహవాసము చేయాలి. ఎప్పుడైతే మనము ప్రభుతో మనము సహవాసము చేస్తామో మనము దేవుని గురించి తెలుసుకుంటాం, మన గురించి దేవుడు కూడా తెలుసుకుంటాడు. అందుకని వేదవాక్యంలో మనము చూచినాం, బైబిల్ గ్రంథంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది, తన కుమారుడిని యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు ఆయన. అందుకనే ఒక వ్యక్తి పాపము చేతను, పాపభారము చేతను మురోసుకొనుచు, ఆ పాపభారాన్ని భరించుచు సతమతమైపోయి వ్యాధి, బాధ, బలహీనత, రోగము, సమస్యల చేత తల్లడిల్లు చున్న సమయంలో కరుణా వాత్సల్య సంపూర్ణుడు పిలుచుచూ ఉన్నాడు మనల్ని. ప్రియమైన ఆ వ్యక్తి పాపదోషము అతనికి పాపదోషం అతన్ని పగబట్టి అతనిని తరుముతూ ఉండగా ఆ వ్యక్తి
ఆశ్రయపురమైన హెబ్రోనుకు వస్తాడు. హెబ్రోన్తో కలిసి ఉండాలని ప్రకటన గ్రంథము 3:20 మనం చదివినట్టు, ఇదిగో నేను తలుపొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయును. అతనితో కూడా నేను నువ్వు కలిసి భోజనము చేస్తాను. అంటే అర్థము, వాళ్ళు కలిసి భోజనము చేసే విధంగా యేసు క్రీస్తుని మనము గుర్తించే విధంగా ఆయన మన హృదయమునే తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. ఎందుకో చెప్పనా, మనతో ఆయన సహవాసము చేయాలని. మనము పరిగెత్తుకుని వెళ్ళాల. ఆ కృపా సత్య సంపూర్ణుడు ప్రేమ నిలయుడు మనల్ని అధికంగా ప్రేమించువాడు మన పక్షమున ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు మనతో సహవాసము చేయాలని అపేక్షించుతున్న ప్రభువు మనతో సహవాసము చేయుట కొరకై ఆయనే తన్ను తాను తగ్గించుకొని అనగా దేవుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను మనుషుడిగా పుట్టి దాసునిగా అతడు తను తాను తగ్గించుకొని అతడు ప్రియమైన మార్లారా మరణం పొందునంతగా తను తాను తగ్గించుకున్న ఆ ప్రభు అయిన యేసే మన యద్దకు వచ్చి మన హృదయంలో తలుపు తొడుతూ ఉన్నాడు. ఎందుకు? మనతో సహవాసము చేయాలని. మనతో సహవాసము చేసి మనం ఆయనతో కలిసి ఆయన మనతో కలిసి సహవాసము చెయ్యాలని. అందుకని ఈ యొక్క ఆ స్వరము విన్నప్పుడే మనం ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటే మనం ఆయనతో కలిసి సహవాసము చేయగలం, మనం ఆయనతో కలిసి సహవాసములో పాలు పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఆయన్ని విశ్వాసముతో నువ్వు ఆయన నీ హృదయంలో అంగీకరించినట్లయితే, నీవు ఆయనతో సహవాసము చేయనట్టుగా నువ్వు సహకరించినట్లయితే, నువ్వు ఆయనతో సహవాసము చేయాలని నీకు ఇష్టమున్నట్లయితే, ఆయనతో నీవు కలిసి మెలగాలన్న ఒక తాత్పర్యం నీ హృదయంతరంగంలో ఉన్నట్లయితే నీవు ఆయనతో సహవాసము చేయవచ్చు. ఆ ప్రభు అయిన యేసు నీతో సహవాసము చేయటకు వచ్చినాడు. ఆయన నీతో కలిసి జీవించేదానికి వచ్చినాడు. ఆయన నీతో మాట్లాడేదానికి వచ్చినాడు. ఆయన నీతో ఆయన నీతో నీవు ఆయనతో కలిసి ఉండాలని ఆకాశ మహాకాశములు పట్టలేని జాలని దేవుడు ఈ లోకానికి అరుదించాడు మనతో సహవాసము చేయాలని. మనం ఆయనతో సహవాసము చేస్తే మనం ఏమవుతామో తెలుసునా? మన పాపములు ఒప్పుకుంటాం, మన దోషములు ఒప్పుకుంటాం, మన అతిక్రమ దోషములు యేసు యొద్దకు వెళ్ళి క్షమాపణ పొందుతాం. ఎప్పుడైతే మన అతిక్రమ దోషములు మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన అతిక్రమ దోషాలను యేసు క్షమిస్తాడో ఆయన మనలను బిడ్డలుగా అంగీకరిస్తాడు, ఆయన మనలను కుమారులుగా అంగీకరిస్తాడు, ఆయన మనలను వారసులుగా అంగీకరిస్తాడు, ఆయన మనలను సహోదరులు అని అంటాడు, ఆయన మనలను దేవునికి ఇష్టులము అని అంటాడు. మనం ఆయనకి ఎలాగ ఉండగలమంటే పరిశుద్ధులముగా ఉండగలం, దేవునికి జత పనివారంగా ఉండగలం, పరిశుద్ధ యాజకులుగా ఉండగలము, స్నేహితులుగా ఉండగలము, శిష్యులుగా ఉండగలము, రాజులైన యాజకులుగా ఉండగలం. మనము ఆయనతో సహవాసము చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి ఆధిక్యతలు ఆధిపత్యములు అవి. దేవుని బిడ్డలారా, మనం ఆయనతో సహవాసము చేయాలి అనగా ఆయనతో స్నేహము చేయాలి. ఎప్పుడైతే మనము ఆ ప్రభుల వారితో స్నేహము చేస్తామో, ఎప్పుడైతే ఆ ప్రభుల వారితో మనము స్నేహంగా జీవిస్తామో, మనము మనకి ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు, 10 విధములైన ఆధిక్యతలు ఇచ్చాడు ఆయన మనకి. మనము కుమారులు అనబడతాం, మనము దేవుని బిడ్డలను అనబడతాం, పరిశుద్ధులు అనబడతాం, పరిశుద్ధ యాజకులు అనబడతాం, సహా పౌరులుగా దేవునికి వారసులుగా ఎంచబడతాం, శిష్యులుగా ఉంటాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఆయనతో మనం సహవాసము చేస్తే దొరికే ధన్యతలు ఇవన్నీ.
దొరికే ఆధిక్యతలు ఇవన్నీ, ఇలాంటి ధన్యతలు ప్రభు అయిన యేసు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మా అయ్యా నువ్వు యేసు యొద్దు యేసు ఎరిగి ఉండవచ్చు, కానీ నువ్వు ఆయన ఆశ్రయపురమైన హెబ్రోనుకి వెళ్ళావా? హెబ్రోనులో ఉన్న నీవు ఆయనతో సహవాసము చేస్తున్నావా? ఆయనతో సహవాసము చేస్తేనే నీకు ఈ ధన్యతలు, ఈ అర్హతలు, ఈ యోగ్యతలు నీకు లభిస్తాయి. అలా లభించాలంటే ఉన్న పాటునే నా యేసుని నీ హృదయమనే ద్వారము తెరిచి ఆయన్ని చేర్చుకో. ఆయనతో నీకు సహవాసము చేసే ధన్యత లభిస్తుంది. ఈ లోకముతో కాదు మనం సహవాసము చేయవలసింది, ఈ లోకముతో కాదు మనం స్నేహము చేయవలసింది, మన ప్రభుల వారితో మనము స్నేహము చేయాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మనల్ని విడిపించుట కొరకు, పాప శాప రోగ బాధ బలహీనతల నుండి విడిపించుట కొరకు ఆయనే మన కొరకు సిలువలో మరణించినాడు. మనల్ని విడిపించాలని, ఈ బంధకముల నుండి మనం విడిపించాలని, ఆయనే మనల్ని విడిపించాలని సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఆయనతోనూ సహవాసం చేస్తే నువ్వు బ్లెస్ అవుతావు, దీవించబడతావు, నీ గుణగణాలు మారతాయి, నీ స్వభావం మారద్ది, నీ బుద్ధి మారద్ది, నీ అలవాట్లు మారతాయి, నీ స్థితిగతి మారిపోద్దండి. నా ప్రభు అయిన యేసుతో నువ్వు సహవాసము చేస్తే మరి ఎవరితో నీ సహవాసం? బైబిల్ గ్రంథంలో మనము చూచినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయనతో ఒక వ్యక్తి దేవునితో సహవాసము చేసినట్టయితే దేవుడు ఎన్నడూ ఆ వ్యక్తిని విడవడు. ఈ లోకంలో స్నేహితుడు ప్రేమించుకున్నట్టయితే ఓ స్నేహితుడు చూడకుండా ఉండలేడు. చాలా కౌగులించుకుంటారు, చాలా ప్రేమించుకుంటారు, వాడిని చూడకుండా వీడు ఉండలేడు, వీడిని చూడకుండా వాడు ఉండలేడు. ఈ రోజుల్లో అయితే చూడకపోయినా ఫోన్లో కాండక్ట్ అవుతారు. ఫోన్లో ఎట్లా ఉన్నావు, ఏంటి సంగతులని ఒకరి మాటలు ఒకరు చెప్పుకొని సంతోషపడతారు. ప్రియమైన వారలారా, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనల్ని మనం ఆయనతో సహవాసము చేసిన వారమైతే ఆ దేవుడు మనలను ఎన్నడు విడువడు, ఎడబాయడు. ఎబ్రీ పత్రిక 13:5 వచ్చిన ప్రకారం మనం చూసినప్పుడు ఆయన నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని చెప్పినాడు. అంటే దాని అర్థమేమిటి? దేవుడు మనల్ని విడువడు ఎడబాయడు అంటే అర్థమేమిటి? ఆయన మనకి తోడుగా ఉంటాడు, అనగా ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు అని అర్థం. నువ్వు ఆయనతో సహవాసము చేస్తే ఆయన నీకు తోడై ఉంటాడు, అనగా ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకి తోడు. యేసుతో మనము సహవాసము చేసినట్టయితే ఆయన మనకు తోడు. నేను నీకు తోడై ఉన్నాను అన్న మాటలు తరచు బైబిల్ గ్రంథంలో ఎన్నో చూస్తాం. అబ్రహాముతో దేవుడు అన్నాడు నేను నీకు తోడా అన్నాడు. ఇస్సాకుతో దేవుడు అన్నాడు. ఇస్సాకు భయపడుతూ ఆ గెరారు ప్రాంతంలో ఉంటే నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు తోడుగా ఉంటాడండి. యాకోబుతో పలు పర్యాయాలు చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను గొప్ప చేస్తానని. దేవుడు మనకు తోడుగా ఉంటే ఇక మనకు వచ్చిన విషయం ఎందుకని? మనం ఆయనతో సహవాసము చేస్తున్నాము కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నువ్వు ఆయనతో సహవాసము చేస్తే ఆయన నీకు తోడై ఉంటాడు. ప్రియమైన వారలారా, ఆ తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. మోషే చనిపోయినాడు, యెహోషువతో దేవుడు అంటాడు. యెహోషువ గ్రంథం 13:5 నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును నేను తోడుగా ఉంటా యెహోషువ, భయపడవద్దు, నేను నీ గురువు అయినా మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకును నేను తోడుగా ఉంటానయ్యా. అవును ప్రియమైన వారలారా, యెహోషువకు దేవుడు తోడుగా ఉండటం ఇశ్రాయేలు ప్రజలు చూసి యెహోషువ యందు భయపడ్డారు. అమ్మో యెహోషువ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మనము యేసుతో అధికంగా ఆయనతో మనం సహవాసము చేసినట్లయితే దేవుడు తప్పక మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తప్పక తోడుగా ఉంటాడు. ఇప్పుడు మనం ఆయనతో సహవాసం చేస్తే అప్పుడు మనకు తోడు ఆయన. నీకు ఆయన తోడుగా ఉండాలంటే నువ్వు ఆయనతో సహవాసము చేయాలా.
విలియం వింగ్స్వర్త్ అన్న దైవజనుడు ఎప్పుడట ఆయన ఏదైనా ప్రయాణమై వెళుతున్నా, ఏదైనా ప్రాంతానికి వెళుతున్నా, ఇమీడియట్లీగా బైబిల్ తీసి ఒక అధ్యాయమో లేక కొన్ని వచనాలు చదివి మళ్ళీ బైబిల్ మూచి ఎంతమంది ఉన్నా ఎంత ట్రాఫిక్ అయినా ప్రార్థన చేసి వెళ్ళేవాడట. అంటే అర్థం ఎందుకంటే నేను నా దేవుడితో ఎడబాటు ఉండకూడదు, నా సహవాసము ఎక్కడ కూడా బ్రేక్ కాకూడదు, కంటిన్యూగా కొనసాగాలని ఆ యొక్క విలియం వింగ్స్వర్త్ అన్న ఆ దైవజనుడట ఆ విధంగా ప్రభుతో తన సహవాసాన్ని కొనసాగించేవాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ ప్రభుల వారితో సహవాసము కలిగి ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 22-23 వచనాలు చూస్తే ఆయన ఇమ్మానుయేలు, ఆమె కుమారుడు తన ప్రజల వారి పాపలు రక్షిస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టబడను. అక్కడ రాయబడి ఉంది భాషాంతరమున ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే ప్రారంభంలో దేవుడు తోడుగా ఉంటాడని అక్కడ మనము చూస్తాం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోనే. అదే మత్తయి సువార్త చివరి అధ్యాయము 28-20 వచనం చూసినట్లయితే యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అంటాడండి. చూచారా, ప్రారంభం నుండి చివరి వరకు ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన ఆశ్రయముగా ఉండే దేవుడు, ఆయన మనకు అండగా ఉండే దేవుడు అన్న విషయాన్ని మనం మరవకూడదు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడు అన్న సంగతి మనం ఎన్నడూ మరవకూడదు, మర్చిపోకూడదండి. నీకు ఆయన తోడుగా ఉంటాడు. నీ రక్షణలో ఆయన నీకు తోడమ్మా. అయ్యా, నువ్వు రక్షించబడినప్పుడు ప్రారంభ దినములలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడినప్పుడు అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ హృదయంలోనికి ఆయన వచ్చి నివసించున్నట్లుగా, నీ పాపములు ఒప్పింపజేసి బాప్తిస్మము తీసుకున్నట్టుగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ జీవితాన్ని ధైర్యపరుస్తాడు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తా. అంత మాత్రమే కాదు, శోధనలలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు, కష్టకాలములలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో మనము చూసినట్టయితే చూడండి, నేను యెషయా 53 మనము చూసినట్టయితే 2వ వచనంలో ఏమి రాయబడి చూసా, నీవు జనములో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవు, అగ్ని నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాలు నిన్ను కాల్చవు, ఎందుకని నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనతో సహవాసము చేసే వారికి ఆయన సదా తోడుగా ఉంటాడండి. యెషయా 43:5 మనం చూస్తున్నాం, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా 41:10 మనం చూస్తున్నాం, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయదునని చెప్పుచు, నీతి అని నా దక్షిణాస్తముతో నిన్ను బలపరచుదును. భయపడకు, భయపడకు అంటున్నాడు, నేను తోడుగా ఉన్నానన్నాడు. ప్రియమైన వాళ్ళారా, బబులోను చరజీవితములో ఉన్న అనన్య, మిషాయిల్, అజర్య అనగా షడ్రక్, మేషక్, అబేద్నెగో అన్న వారిని ఆ ప్రభుత్వం వారు ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యలేదని, ఏమాత్రము వాళ్ళెళ్ళ జాలి ప్రేమ కనికరమ చూపక అగ్నిగుండాన్ని ఏడంతర చేసి ఆ అగ్నిగుండంలో రాజు ఆజ్ఞను బట్టి అగ్నిగుండంలో విసిరి వేశారు వాళ్ళ ముగ్గురిని కట్టుకట్టి. వీళ్ళు అన్నారు, రాజా మేము ఈ ప్రతిమకు నమస్కారం చేయం, చనిపోయినా చనిపోతాం, మా దేవుడు రక్షించి తప్పించుటకు సమర్థుడు అని చెబుతారు. అంటే వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం, వారి యొక్క దేవుడు తోడుగా ఉన్నాడని విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడారు, మాకు మా దేవుడు తోడుగా ఉంటాడు, నాకు మా దేవుడు అండగా ఉన్నాడు, మేము భయపడము, మేము ఎవరితో సహవాసము చేయుచున్నామో, మేము ఏ ఆశ్రయపురములో ఉన్నామో, హెబ్రోన్ అన్న ఆశ్రయపురములో మేము ఉన్నాం, మా దేవుడు సమీపింపురాన్ని తేజస్సులో ప్రజ్వలలే దేవుడు, ఆయన అగ్నిగుండంలోంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు, మేము భయపడము,
నువ్వు నువ్వు నియమించిన శాసనాన్ని మేము గౌరవించవలసిన అవసరం లేదు. మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు బలవంతుడు, మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిమిగా అగ్నిగుండంలోంచి రక్షించి తప్పించడానికి సమర్థుడు. ఎంత ధైర్యం! వాళ్ళ సహవాసం అంత బిర్రుంది. మనము ప్రభుతో సహవాసము చేసినట్లయితే మనకు ధైర్యం వస్తుంది. కారణం, ఆయన మనము ఆయన నమ్మినాం, ఆయనతో మెలుగుచున్నాం, ఆయనతో నడుచుచున్నాం, వాక్యాన్ని ధ్యానము చేయుచున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం, ఆయన బిడ్డలుగా పరిగణించబడ్డాం, ఆయన వ్యక్తులుగా మనము సంచరించుచున్నాం ఈ లోకములో, యేసు నామములో మనము జీవించుచున్నాం. భయపడని అవసరం లేదు దేవుని బిడ్డలారా. అక్కడ ఆ విషయాలు మనం చూసినప్పుడు షడ్రక్ మేషక్ అభిద్రుగు అన్న వాళ్ళ ధైర్యం, ఎంత ధైర్యం అండి! ఎందుకో చెప్పన, సర్వ జగద్రక్షకుడైన ప్రభుతో మేము సహవాసము కలిగి ఉన్నాం. బొమ్మలతో కాదు, మనుషులు చేసిన వాటితో కాదు, ఆకాశమును భూమిని అందరి సమస్తమును సృష్టించిన సృష్టికర్తతో మా సహవాసం. ఎంత దృఢ విశ్వాసం, ఎంత దృఢ నమ్మిక! ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అధైర్యపడన అవసరం లేదు. నీ సహవాసం ఎవరితో ఉంది? కుమారుడైన యేసుతో ఉందా? నీ సహవాసం ప్రభుతో ఉందా? ఆయనతో నీ సహవాసం ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఆ ప్రభు నిన్ను రక్షించే దేవుడు, ఆ ప్రభు నిన్ను కాపాడే దేవుడు, ఆ ప్రభు నీతో ఉండే దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు యేసు, ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆయన నమ్ముకో, ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను ఆయన సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడయ్యా. ఆయనతో నువ్వు సహవాసము చేసినట్టయితే ఏ విషయంలో కూడా తొట్టు పడవు. నమ్ముకున్న ముగ్గురు విషయంలో దేవుడు నాలుగో వ్యక్తి అగ్నిగుణంలో ఉండి వాళ్ళని రక్షించిన విధానం మహాద్భుతం, అత్యద్భుతం. ఊహకు అందలేదు నెబుకద్నెజర్ రాజుకు, ఊహకు అతనికి అందలేదు. సో ఎక్సలెంట్! మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత శక్తిమంతుడు, మనం సేవించుతున్న దేవుడు అంత బలవంతుడు. వారి దేవుడు గొప్ప దేవుడని అనన్య, మిషేల్, ఆచార్య అన్నవారు నిరూపించారు. మనం కూడా నేటి దినాల్లో ఎంతోమంది ఎన్నో పన్నాగాలు పన్నుచున్నా మన దేవుడు గొప్ప దేవుడిని మనం ఆయన పక్ష నిలబడ్డప్పుడు దేవుడు మన పక్ష నిలబడతాడయ్యా. మనం ఆయన పక్ష నిలబడదాం, ఆయన మన పక్ష నిలబడతాడు, ఆయన మనకు మేలు చేస్తాడు, ఆయన సన్నిధి మనం నిత్యము అనుభవించగలము, ఆయన కృపను కలిగి మనం నడవగలం. ఓ ఎక్సలెంట్! మన ప్రభు అంత ఘనుడైన దేవాతి దేవుడు. ఒక పర్యాయం ప్రియమైన వారలారా, భక్తులైనటువంటి వారు ఎందరో అపోస్తలైన పౌలు గారు కొరింది పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ వ్యతిరేకత ఉంది. దేవుడు అంటాడు కొరింథీ పట్టణానికి వచ్చిన పౌలు గారితో 18వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 18వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడు అన్నాను. ఇక్కడ నాకు విస్తారమైన జనం ఉంది, విస్తారమైన ప్రజలున్నారు, నువ్వు భయపడవద్దు పౌలా, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నా. ఒక్కొక్కసారి మనము కూడా భయపడతాం మన పరిచర్యలో, మన సేవా విషయంలో. ఎట్లంటే మనము నరమాత్రులమే, కానీ దేవుని స్వరము విన్న పౌలు గారు ఎంత ధైర్యము! ఎస్, నీకు నాకు కూడా అలాంటి స్వరము వింటే మన రోమాలు నిక్క పొడుచుకొని ప్రభు సేవ కొరకు దేనికైనా పరిగెత్తగలం. అందుకని దేవుని స్వరం వినేటట్లుగా మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆ ప్రభుతో మనం సహవాసం చేస్తే మనం అన్ని విషయాల్లో కూడా ముందుకు సాగగలం.
భక్తుడైన దావీదు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును, నూనెతో నా తలాంటిను నా గిన్నె నుండి పొర్లుచున్నదన్న ఆయన. గడాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములకు భయపడ, నువ్వు నాకు తోడయ్యుందు. ఆయనతో నువ్వు స్నేహము చేసినట్లయితే నీవుతో ఆయన తోడుగా ఉంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో సామెత గ్రంథం 17:17 రాయబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని రాయబడి ఉంది. ఈయన నిజమైన స్నేహితుడినా అంటే నిజముగా మనతో సహవాసము చేసే ప్రభుల వారివిన ఈయన విడవడు. నువ్వు ఆయనతో సహవాసము చేస్తూ ఉంటే ఆయన నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. భార్యాభర్తలు విడిచిపోవచ్చు, తల్లిదండ్రులు విడిచిపోవచ్చు, బిడ్డలు విడిచిపోవచ్చు, అయిన వారు విడిచిపోవచ్చు, కానీ నీవు నేను సేవిస్తున్నామే ఆ ప్రభువు మనల్ని విడవడు, విడవడు, ఎడబాయడు. ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు? మనం ఆయనతో సహవాసము చేసేటప్పుడు, మనం ఆయనతో స్నేహముగా ఉన్నప్పుడు, ఆయన మనకి నమ్మకమైన వ్యక్తిగా ఉండి మనతో కలిసి ఉండేదానికి ఆయన ఇష్టపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు ఎవరితో స్నేహము చేయుచున్నావు, ఎవరిని కలిగి నడుచుచున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, నీ మనసును యేసు మీద ఆనుకొని ఉన్నదా, ఆయనతో ఏకాంతంగా నువ్వు సహవాసము చేయుచున్నావా, ఆయనతో ఏకాంతంగా ప్రార్థనా సహవాసం ఉందా, ఆయనతో ఏకాంతంగా బైబిల్ పఠనం సహవాసం ఉందా, ఆయనతో ఏకాంతంగా ముచ్చటించే సహవాసం ఉందా నీకు? ఒక స్నేహితుడు ఏ విధంగా తన స్నేహితుడితో ఏ విధంగా మాట్లాడతాడో అదే రీతిగా మనము మనసు విప్పి, హృదయం విప్పి మన ప్రభువుతో మనం మాట్లాడితే ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన మనకి ఓ ఆశ్రయ దుర్గమైనటువంటి హెబ్రోనుగా ఉండగలడు. ఆ హెబ్రోన్ అన్న ఆశ్రయ దుర్గములో మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆశ్రయపురమైన హెబ్రోనులో ఆయన మనకు కొండగా, అండగా ఉంటాడు. కనుక ఒక స్నేహితుడిగా ఆయన నీకు తోడుగా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన్ని కలిగి నడుచుట మిగుల మేలుకరం. నీ ప్రేమ నీ మనసు నీ స్నేహితుని మనసుతో ఏకం చేస్తుంది. కాబట్టి కొంతకాలం ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే నీ స్నేహితుడు నీ అలవాట్లు నేర్చుకుంటాడు. అట్లానే మనము దేవుడితో స్నేహం చేస్తూ 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 ఉంటే ఆయన అలవాట్లు మనకు వస్తాయి. అందుకే కొంతమంది పెద్దలు అంటారు చూడండి, స్నేహం చేస్తుంటే వాడు వీడయ్యాడు, వీడు వాడయ్యాడు రా అంటారు. కారణం ఏమిటి అంటే వాని స్నేహంలో అంత బలం ఉంది. మన పాపశాపాన్ని భరించి, మన కొరకు శిక్ష అనుభవించి, మనమందరము తన వలే మార్చుకోవాలని మనందరి కొరకు మరణించిన ఆ ప్రభువైన యేసుతో మనము స్నేహం చేస్తే ఇంక ఎలా ఉంటాం, ఇంక ఏ విధంగా జీవించగలము, ఏ విధంగా ఉండగలము? ఆయనతో కలిసి మనము నడిచినప్పుడు, ఆయనతో కలిసి మనము సహవాసము చేసినప్పుడు, ఆయనతో కలిసి మనము ఉన్నప్పుడు మనము ఆయన వలె మారాలన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన వలె మనము మార్పు చెంది ఆయన వలె లోకంలో జీవించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను యేసును పోలి నడుచుకొనుచున్నట్టు మీరు నన్ను పోలి నడవమన్నాడు. ఆ ధైర్యం మాట ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే పౌలు గారు ఆయనతో అంత సహవాసం చేశాడు. పౌలు గారు ఎక్కడ ఉన్నా, ఏ సమయ సందర్భాల్లో ఉన్నా హెబ్రోనును ఆశ్రయపురానికి వెళ్ళేవాడు, అంటే ఆయనతో సహవాసము చేసేవాడు. అందుకనే పౌలు ధైర్యంగా నిక్కచ్చిగా చెప్పగలిగినాడు ఏమని, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్టు మీరును నన్ను పోలి నడవండి అని కొరింథీ సంఘానికి పలు పర్యాయాలు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన్ను పోలి నడుచుకునేటట్లుగా ఉండాలంటే మనం ఆయనతో సహవాసము చేయాల, ప్రభుతో మన సహవాసం ఉండాల. ప్రభుతో మన సహవాసం ఉంటే మనం ఆ సహవాస బలం మనకు తోడుగా ఉంటుంది. ఆ సహవాస బలం మనల్ని లోతైన అనుభవాలకి నడిపించగలదు. ఆ సహవాస బలంలో మనం ముందుకు సాగదాం. అలాంటి గొప్ప
కృపగల జీవితాన్ని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. చూడండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు డాడీ. అవును ప్రభువా, మీతో సహవాసం చేయటకు మమ్మల్ని పిలిచిన దేవుడా, నమ్మదగిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రం. ఆ సహవాసం చివరి వరకు మేము చేయుటకు, మీరు పిలిచిన పిలుపుకు మేము లోబడి బ్రతుకుటకు ఆశ్రయపురమైన ఎబ్రోన్ సహవాస స్నేహభావం కలిగి కడవరకు మేము బ్రతుకుటకు కావలసిన శక్తి దయచేయమని, అధికమైన మీ సన్నిధిని కనికరంగల మీ హస్తము తోడుగా ఉంచి బ్లెస్ చేయమని. ప్రభువు నువ్వు రక్షకుడు, నువ్వు విమోచకుడు నేసయ్యా. ఇప్పుడే వీక్షిస్తున్న బిడ్డలు బలహీనలు తాకండి నాన్న, రోగులు ముట్టి బాగు చేయండి అయ్యా. దయ్యముల చేతనం, పిశాచ శక్తుల చేతనం పీడించబడుతున్న వారిని ఇప్పుడే స్వస్థత దయచేయండి. ప్రతి చీకటి క్రియల ప్రభావము నుండి యేసు నామమున విడుదలకమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. సమయంలో యేసయ్య వెడ్డింగ్ డే, బర్త్డే జరిపిస్తున్న బిడ్డలను సంతోష ఆనందములు దయచేయండి. ఓ, వారి జీవితంలో మరొక సంవత్సరాన్ని పొడిగించినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు డాడీ. చదువుతున్న బిడ్డలకు జ్ఞానము తెలివేకము దయచేయండి నాయన. సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డలను సమస్యల నుండి విడుదల పొందినట్లుగా అధికంగా మీతో సహవాసము చేసే అనుభవం ప్రతి బిడ్డకి అనుగ్రహించమని, ఈ ఛానల్ను కార్యక్రమాలు మీరు బ్లెస్ చేయమని. ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసయ్య దివి కృప, నిత్యుడుకు పరిశుద్ధాత్మ దేవుని నిత్యసన్నిధి సదా మనకెల్లరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.